మెదక్ జిల్లా రామంపేటను రెవెన్యూ డివిజన్ గా ఏర్పాటు చేయాలని మండల వాసులు చేస్తున్న రిలే దీక్షలు నేటికి 15వ రోజుకు చేరుకున్నాయి. ఈ సందర్భంగా అఖిలపక్షం నాయకులు మాట్లాడుతూ ఒకప్పుడు నియోజకవర్గంగా ఉండి అభివృద్ధి బాటలో ఉన్న రామంపేట నియోజకవర్గం డిలిమిటేషన్ లో మెదక్ నియోజకవర్గంలో కలవడంతో రామంపేట అభివృద్ధి కుంటుపడింది. రామంపేటకు పూర్వ వైభవం కావాలంటే వెంటనే రామంపేటను రెవెన్యూ డివిజన్ గా ప్రభుత్వం ప్రకటించాలని అఖిలపక్ష నాయకులు డిమాండ్ చేశారు. వ్యాపార సంఘాలు కార్మిక సంఘాలు అన్ని కూడా సపోర్ట్ చేసి ఇంకా ముందుకు సాగనియాలి. ఈ రాజకీయ నాయకులు రోజుకో మాట పూటకో మాట మాట్లాడుకుంటూ నిర్వీర్యం చేసారు, ఉద్యమాన్ని నిర్వీర్యం చేసారు. కానీ వ్యాపార సంఘాలు ఒకసారి ఆలోచించి మాకు సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాము. రామయ్యంపేట రెవెన్యూ డివిజన్ సాధించుకోసం కొరకు దాదాపుగా ఇవాళకి 15వ రోజు నుంచి రిలే నిరాహార దీక్షలు చేస్తున్నప్పటికీ ఇప్పటికీ స్థానిక నాయకులు కావచ్చు లేదా అధికార ప్రభుత్వానికి కావచ్చు కనీసం చిమ్మ కుట్టినట్టు కూడా లేదు. ఏ ఒక్క సందర్భంలో కూడా మేము పలానా టైంలో తీసుకొస్తామని పలానా టైంలో ప్రకటిస్తామని చెప్పి చెప్పకపోవడం చాలా బాధాకరం. మీరందరూ కూడా రామాయణపేట ప్రజలందరూ కూడా గమనించాలి. ఎందుకంటే ఇప్పుడు కాకపోతే ఇంకా ముందు మన ఇప్పుడు అయ్యే పరిస్థితిలో లేదు రామాయణపేట రెవెన్యూ డివిజన్. కాబట్టి ఖచ్చితంగా రామాయణపేట ప్రజలందరూ దీన్ని గమనించి అందరూ కూడా ఈ డివిజన్ సాధన సమితిలో పాల్గొని డివిజన్ వచ్చే వరకు లేదా డివిజన్ తీసుకొచ్చేటటువంటి ఒత్తిడి స్థానిక ప్రభుత్వం మీద చేసి ఆ డివిజన్ సాధించుకునే దిశగా రామాయణపేట ప్రజలందరూ సహకరించాలని పేరున కోరుకుంటున్నాం. జై రామాయణపేట.